ఓం శ్రీ గురుభ్యో నమ సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో గ్రహ గమన గతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుంటే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గురువు ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తారు మీనరాశిలో సంచారం చేయటం వల్ల ఈ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొంత వాళ్ళకి ప్రతికూల ఫలితం అనేది ఒకటి ఉంటుంది అయితే దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి స్థానంలోకి గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది చాలా బాగుంటుంది అంటే మధ్యర ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు ఒక రకంగా ఉన్నా కూడా మధ్య రకమైన ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా గురువు తొమ్మిదవ స్థానంలోకి రావటం అలానే గ్రహాలన్నీ కూడా ఏప్రిల్ మధ్యలో రవి బుధ రాహు గురువు యొక్క కలిత కలయిక నవమస్థానంలో భాగ్యస్థానంలో ఉండటం అలానే పదవ స్థానంలో శుక్రుడు అలానే పదకొండవ స్థానంలో కుజుడు పదకొండవ స్థానంలో కుజుడు వల్ల అలానే మూడవ స్థానంలో కేతు వల్ల విశేషమైన ఫలితాలు అందుకుంటారు అంటే ధనధాన్య వృద్ధి అనేది బాగా కలుగుతుంది దానికి ఒక మూడు కారణాలు ఉన్నాయి ధనం కలగటానికి ఏప్రిల్ మాసంలో నవమస్థానంలో గురువు తొమ్మిదవ స్థానంలోకి రావటం వల్ల గురు యొక్క బలం అనేది బాగా పెరిగి ఇన్కమ్ గ్రోత్ కావటం ఫైనాన్షియల్ పరంగా ఏదైతే ప్రాబ్లమాటిక్స్ గతంలో ఉన్నాయో ఆ గతంలో ఉన్నవన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక పరంగా ఆకస్మికంగా ధనలాభం ఎవరి ద్వారానో ధనం అనేది లాభం కలగటం జరిగే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు కూడా గురువు ఇక్కడ నవమ స్థానంలో ఉంటే భాగ్యం కలుగుతుంది అంటే ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని అర్థం శాస్త్రంలో చెప్పారు అలానే మూడవ స్థానంలో కేతు అంటే అన్నదమ్ముల యొక్క సపోర్టు అక్క యొక్క సపోర్టు అన్నదమ్ముల అక్కల చెల్లెలు లేకపోయిన ఒంటరిగా ఉన్న వ్యక్తులకు కూడా కజిన్స్ సంబంధి సపోర్టు బంధువుల యొక్క సపోర్టుతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా భుజం తట్టడం అంటారు అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏ పని అయితే తలపెడతారో ఆ పని అనేది లేటు కాకుండా తొందరగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇక్కడ వీళ్ళకి కుజుడు కూడా పదకొండవ స్థానంలో కుజుడు ఉన్నాడు పదకొండవ స్థానంలో కుజుడు ఉంటే గృహ నిర్మాణం చేపట్టబట్టం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి ఏ తోటలు వేసినా మామిడి కానీ సన్ఫ్లవర్ కానీ వేరుశనగ కానీ పొగాకు కానీ కాటన్ కానీ కూరగాయలు కానీ ఏ పంటలు వేసినా కూడా అనుకూలంగా ఉంటుంది దానికి కారణం రెండు కారణాలు తొమ్మిదవ స్థానంలో గురువు పదకొండవ స్థానంలో కుజుడు మూడవ స్థానంలో కేతు ఈ మూడు గ్రహాలు చాలా బాగున్నాయి నెంబర్ వన్ గ్రహాలు వీళ్ళకి మూడు అందువల్ల ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలతంగా ఉండటం వల్ల విజయాన్ని సాధించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ఆకస్మికంగా ధనలాభంతో పాటు ఆకస్మికంగా వస్తువులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వివాహం కానీ స్త్రీ పురుషులకు కూడా వివాహాలు జరగటం వివాహం కూడా ముఖ్యమే కాబట్టి జీవితంలో చాలా అవసరము వంశాభివృద్ధి ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి వివాహాలు జరుగుతాయి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళటం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి గతంలో ఏదైతే విదేశాలకి మేము వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తులందరూ కూడా బ్రేక్ బ్రేక్ అయి ఉంటుంది కానీ ఏప్రిల్ మాసంలో కొద్దిగా అవి కదులుతాయి కొద్దిగా కదిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక ఆలోచన కలుగుతుంది ఒక డిజైర్ కలుగుతుంది ఒక అంబిషన్ ఒక లక్ష్యము తో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైతే చదువుకొని ముందుకు వచ్చిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా జాబుకి అప్లై చేస్తే మంచి జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పనేమీ లేదు అలానే ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వ్యాధులన్నీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారంగం వాళ్ళందరికీ కూడా బాగుంటుంది ఏం భయపడాల్సిన పని అంతా ఏప్రిల్ మాసంలో నవమ స్థానంలో గురు చాలా బలంగా ఉన్నాడు మూడవ స్థానంలో కేతు ఉన్నాడు ఏకాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు అలానే దశమ స్థానంలో శుక్రగ్రహం యొక్క బలం వల్ల స్త్రీలకి అనుకున్నవి గతంలో ఏదో కొన్ని వాయిదా పడి ఉంటే వాళ్ళకి ఏదో చెయ్యాలని ఒక కోరికతో వాయిదా పడిన పనులన్నీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో వాళ్ళు చేసుకోవచ్చు చక్కగా ఏదో చక్కగా చేసుకోవచ్చు అన్నదమ్ములతోటి కూడా బాగా సఖ్యతగా కలిగే అవకాశాలు ఉంటాయి గతంలో ఏదైతే అన్నదమ్ముల మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు ఉంటారు ఆడవాళ్ళు మా అన్నయ్యని చూడాలి మా తమ్ముడిని చూడాలి ఒక ఆలోచనతో ఉంటుంది వాళ్ళకు కూడా అంటే పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది ఆ ప్రేమ నెరవేరే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఆ ఎవరైతే ప్రేమికులు పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న వ్యక్తులకు కూడా ఏప్రిల్ మాసంలో తల్లిదండ్రులు వాళ్ళు ఆహ్వానించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంటికి నా ఇంటికి రావద్దు నువ్వు చేసుకున్నావు పెళ్ళి అనేది చెప్పే వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి ఇక్కడేమవుతుందంటే వాళ్ళని ఆహ్వానించి చక్కగా ఆడపిల్లని దగ్గర తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది కూడా మంచి స్వపరిణామే అందువల్ల టోటల్గా వీళ్ళకి అన్ని గ్రహాల యొక్క కలయిక అనేది బాగుంది అలానే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం అంటే ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడవ సంబంధం కలుస్తుంది అని అర్థం అది గురుబలం అనేది చాలా మెండుగా ఉంది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి చాలా బాగుంటుంది ఏప్రిల్ ఇరవై రెండు యువతల మటుకు కొంత ధనం ఖర్చు చేసే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఆ ధనం ఏంటంటే శుభ కార్యక్రమాలు ఖర్చు చేస్తారు ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు నుంచి గురువు మంచి స్థానంలోకి రావటం వల్ల వాళ్ళకి ధనం అనేది ఆపుదల అవుతుంది అంటే ఖర్చు చేయకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇన్కమ్ గ్రోత్ అంటే చాలా బాగుంటుంది అని అర్థం అలానే వివాహంగాని స్త్రీ పురుషులకు ఎవరైతే బ్రైడ్ బ్రైడ్ గ్రూమ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యారేజ్ అండ్ సెటిల్ కావటం మంచి భర్త రావటం హస్బెండ్ రావటం అలానే మగవాళ్ళకి మంచి స్త్రీ రావటం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎలాంటి బాధపడాల్సిన పనేమీ లేదు చాలా అనుకూలంగా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి సెలవులు కాబట్టి విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది గురువు బాగున్నాడు ఈ సంవత్సరం మొత్తం బాగుంటుంది వాళ్ళకి అలానే రాజకీయ నాయకులు కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఏదైనా డబ్బులు ఇచ్చే లావాదేవీల్లో మటుకు ఇంట్లో వాళ్ళు మినహా ఔటర్స్కి ఇవ్వద్దండి ఔటర్స్కి ఇస్తే వచ్చే సూచనలు అనేవి లేవు అదొక్క విషయం మటు గుర్తుపెట్టుకోండి దీనికి కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చెబుతాను ఆ పరిహారాలు చూసుకోండి చూసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది దానికి ఏమిటంటే మీరు గుమ్మడికాయ అంటే కొంత నరదిష్టి ఉండటం వల్ల గుమ్మడికాయ దానం చేయండి గుమ్మడికాయతో పాటు మీరు స్త్రీలు ముఖ్యంగా చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే ప్రత్యేకంగా గణపతిని ఆరాధన చేయండి అంటే అర్క గణపతిని గకార గకారష్టోత్తరంతో ఆరాధన చేయటం దానితో పాటు అమ్మవారిని యొక్క అర్చన చేయండి శుక్రవారం రోజున అంటే ప్రాతకాలం తలస్థానం చేసి శుక్రవారం పూట లక్ష్మీ అమ్మవారిని కానీ పార్వతీదేవిని కానీ ఆరాధన చేసి లలితా లలితాసహస్రనామ పారణం శుక్రవారం మాత్రం ఏప్రిల్ మాసంలో చేయండి అంటే మిగతా రోజుల్లో చదువుకోకూడదు కానీ చదువుకోవచ్చు కానీ శుక్రవారం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి శుక్రవారం ఉదయం పూట చదవటం ఒకటి అలానే గుమ్మడికాయ దానం చేయటం అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఒక బ్రాహ్మడికి గుమ్మడికాయ దానం చేయండి చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏ అలానే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా విష్ణువుని ఆరాధన చేయండి విష్ణువుని ఆరాధన చేయటం ఇంటి దగ్గర ఏం చేస్తారంటే వెంకటేశ్వర పటం ఉంటే బియ్య పిండితోటి రెండు ప్రమిదలు తయారు చేసి ఆవుని వేసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి శనివారం శనివారం అంటే నాలుగు శనివారాలు అంటే నాలుగు శనివారాలు స్త్రీలు దీపారాధన చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఏప్రిల్ మాసంలో సింహరాశి వాళ్ళందరికీ కూడా శుభాలన్నీ కూడా జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవంతు